మహిళలు, యువకులు, పిల్లలు, వృద్ధులు, ఒకరేమిటి అందరు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఉప్పొంగిన ప్రజాభిమానాన్ని నేను చూశాను. నా జీవితంలో ఎప్పుడు కూడా నేను మర్చిపోనని మీ అందరికి తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు చాలా సంతోషం. కొంతమంది నాయకులు, పల్లా శ్రీనివాస్ గారు, రంగారావు గారు, ఇతర నాయకులు, చాలా మంది తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో ఈ ప్రభుత్వం చేస్తున్న దుష్ట దుర్మార్గమైన పరిపాలనకు వ్యతిరేకంగా అందరూ కలిసి పనిచేయాలని, ఎట్లయితే ఎన్డీఏ కూటమి ఏర్పడి మమ్మల్ని అభ్యర్థులుగా నిర్ణయించి, నన్ను చంద్రశేఖర్ గారిని అభ్యర్థులుగా నిర్ణయించి మీ ముందుకు పంపించిందో, అదేవిధంగా ప్రజలందరూ స్పందించి నాయకత్వం కూడా వివిధ పార్టీల్లో ఉన్న నాయకులందరూ కూడా బ్రహ్మాండంగా వచ్చి మద్దతు ఇస్తూ నిలబడుతున్నందుకు వారికి మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానం, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, నియోజకవర్గ బాధ్యుడిగా మనస్ఫూర్తిగా ఆహ్వానం తెలుపుతా ఉన్నాను. సోదరులారు, సోదరు మండలారా, నేను మీ అందరికి సుపరిచితుణ్ణి. దాదాపు పండుగలు ఎన్నిసార్లు వచ్చానో, ఎన్ని వీధులు తిరిగానో మీ అందరికి తెలుసు. నేను పెద్దగా మాట్లాడేదేమీ లేదు. నేను ఒకటే చెప్తున్నాను, తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఈ గ్రామం జరిగిన అభివృద్ధిని మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఈ రోజు తాగటానికి కూడా మంచినీరు లేని పరిస్థితి ఈ గ్రామంలో ఉంది. ఈ గ్రామం ఒక్కటే కాదు, మొత్తం నియోజకవర్గం అంతా కూడా మంచినీటికి అల్లాడిపోతా ఉన్నారు. కొన్ని చోట్ల అయితే నాయకులు, వైసీపీ నాయకులు చెరువులు దవ్వుకోవటాని కోసం నీళ్లు ఎండగట్టి మంచినీళ్లు ప్రజలకు నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు. కొన్ని చోట్ల అయితే పరిపాలన చేతగాక నీళ్లు వచ్చినప్పుడు నీళ్లు పెట్టుకోక మంచినీళ్ళ కంటే చాలా ముఖ్యమైన అంశాలు వారికి చాలా ఉన్నాయని భావించుకుని వారు ఎటువంటి పరిస్థితుల్లో పట్టించుకోవట్లా. నేను రెండు మూడు విషయాల్లో చెప్తా. తాడికొండ నియోజకవర్గం రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన ముఖ్యమైన నియోజకవర్గం. ఎందుచేతంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఆనాడు రాజధాని మన నియోజకవర్గానికి ఒక కానుకగా ఇచ్చింది. రాజధాని ద్వారా అనేక రకాలైన అభివృద్ధులు జరుగుతాయి. ఆ అభివృద్ధిలో భాగంగా మన గ్రామాలు కూడా జరిగినాయి, ఇంకా జరుగుతాయి. మన మన యొక్క ప్రాంతం అభివృద్ధి కోసం రాజధాని మన ముడిపడి ఉంది. ఆ ముడిపడి ఉన్న రాజధానిని మనం రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం వెళ్ళి, నేను రాబోయే రోజుల్లో ఈ ఎన్నికల తర్వాత విశాఖపట్నం నుంచి నేను ప్రమాణ స్వీకారం చేస్తాను, పరిపాలన అంతా కూడా విశాఖపట్నం నుంచి చేస్తానంటే తాడికొండ నియోజకవర్గ ప్రజలు, ఓటర్లు ఈ ఇచ్చిన రాజధానిని పోగొట్టుకోవడానికి అంత చేతకాని వాళ్ళం అని నేను అడుగుతున్నాను. అవునా కాదా? చేతకాని వాళ్ళమైనా మనం చెంప పెట్టులాగా జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేసి తెలుగుదేశాన్ని గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకొని ఖచ్చితంగా మనం ఇక్కడే రాజధాని నిలుపుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. తొన్నికెళ్ళి ప్రాంతంలో ఏ కాలనీకి వెళ్ళినా సరే మనం చేసిన అభివృద్ధి, తెలుగుదేశం ద్వారా జరిగిన కార్యక్రమాలు స్పష్టంగా కనపడతాయి. అది పక్కన పెడితే చాలా మంది పేద వర్గాల వారికి ఒక అనుమానం ఉందన్నమాట, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు, ఆ సంక్షేమ పథకాలు ఇవ్వటం ద్వారా మన తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాని, ఇతర పార్టీ నాయకులు కాని, మేధావులు కాని, చదువుకున్న వాళ్ళు కాని ఏం మాట్లాడుతున్నారంటే 14 లక్షల నుంచి 15 లక్షల కోట్లు అప్పు చేశాడు, అందులో 2.5 లక్షల కోట్ల రూపాయలు ప్రజలకు పంచాడు. పంచిన వాటిలో ఇదంతా పేదలకి డబ్బు రూపాయ వచ్చింది కాబట్టి ఇటువంటి పార్టీని మళ్ళీ గెలిపించాలని చాలా మంది అడుగుతున్నారు. 2 లక్షల కోట్లు అప్పు చేస్తే పంచిందంతా 2.5 లక్షల కోట్లు. ఇది పక్క, ఇది ఒకసారి మనసులో పెట్టుకోండి. తెలుగుదేశం హయాంలో ఇంతకంటే ఎక్కువగా తక్కువ ఆదాయం ఉన్నప్పుడే 2 లక్షల కోట్లు సంక్షేమ కార్యక్రమాలకి అందే వచ్చటం జరిగింది. అయితే చాలా మంది పేదవాళ్ళు అడుగుతున్న ప్రశ్న ఒకటి ఉంది, అదేమిటంటే ఆయన అప్పు చేస్తే మనం కట్టట్లేదు కదా, మీకేంటి బాధ, అప్పు చేస్తే చేశాడు నీ మీద బయటిందా, నువ్వేమన్నా తీరుస్తున్నావా, ఈ ప్రశ్నలు చాలా మంది మాట్లాడుతున్నారు. ఇంతమంది ఉన్నారు కాబట్టి, అందులో అన్ని తరగతుల వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. నేను ఒక్కటి అడుగుతున్నాను అటువంటి ప్రశ్నలు వేసిన వాళ్ళకి, అటువంటి సమాధానాలు చెప్పిన వాళ్ళకి ఒకటే అడుగుతున్నా. ఇంటింటికి తిరుగుతున్నప్పుడు చాలా మంది ఇళ్లలో వాళ్ళ ప్రజలందరిని అడిగాను, ఆడవాళ్ళని అడిగాను, అమ్మా మీ కరెంటు బిల్లు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎంత వచ్చింది అంటే 250-300 రూపాయలు 2 నెలలకు ఒకసారి వచ్చేది అప్పుడు. ఇప్పుడు నెలకు ఒకసారి 800, 600, 900, 1000 రూపాయలు వస్తుంది. 7 సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడు. ఎవరు కడుతున్నారు? మనందరం కడుతున్నాం. ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయి,
ఎవరు కడుతున్నారు? మన ఇళ్లలో అందరి ఇళ్లలో 100కి 80, 60, 70% మంది ఇళ్లలో ఆఖరికి పనికెళ్లి పెయింట్ పనికి వెళ్లేవాళ్ళు, బయలుదారి పనికి వెళ్లేవాళ్ళు, అందరి ఇళ్లలో బైకులు ఉన్నాయి. పెట్రోల్ ధర ఎంత అయింది? తెలంగాణ రాష్ట్రంలో పెట్రోల్ ధర ఎందుకు తక్కువ ఉంది? కర్ణాటక రాష్ట్రంలో పెట్రోల్ ధర ఎందుకు తక్కువ ఉంది? అదేవిధంగా తమిళనాడు రాష్ట్రంలో మనకంటే 4 రూపాయలు పెట్రోల్ ఎందుకు తక్కువ ఉంది? ఆటో ఎక్కువెళ్తున్నాం, డీజిల్ ధర పెరిగి, ఆటో ఛార్జీలు ఎంత పెరిగినాయి? పప్పు ఉప్పు చింతపండు అన్ని రకాల నిత్యావసర ధరలు ఎందుకు పెరిగినాయి? నువ్వు కట్టుతున్నావు, జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పు అంతా కూడా నీ మీదే పడుతుంది భారం. నువ్వు నేను కలిసి హోటల్కి వెళ్ళి టీ తాగితే జిఎస్టీ పడుతుంది, ఇడ్లీ తింటే జిఎస్టీ పడుతుంది, మిగిలిన రాష్ట్రాల కంటే జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ మన రాష్ట్రంలో ఎందుకు ఎక్కువ ఉంది? ఎందుకంటే ఈ 10 లక్షల కోట్లు 15 లక్షల కోట్ల అప్పులు వడ్డీలు కడతా మనం బతుకుతా ఉన్నాం. కాబట్టి మనం మనకిచ్చే డబ్బులు 100 రూపాయలు అయితే ఆయన 1000 రూపాయలు మన దగ్గర నుంచి కాజేస్తా ఉన్నాడు. అంతేకాదు అనేక సంక్షేమ పథకాలు రద్దు చేశాడు. ఈ ఊర్లో నేను సీఎం గారు రిలీఫ్ కింద కొన్ని వేల మందికి 100ల మందికి డబ్బులు ఇచ్చాం అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. వైద్యార్ వైద్య సేవ కొంత కవర్ కాకపోతే ఇక్కడ మైనార్టీ సోదరులు ఉన్నారు. దుల్హన్ పథకం ఈ రోజు అమలు అవుతుందా? ఆడబిడ్డలకు 50,000 రూపాయలతో ఇచ్చేవాళ్ళు పెళ్లి అయితే అమలు అవుతుందా? చంద్రన్న బీమా ఎవరైనా యాక్సిడెంట్ లో చచ్చిపోతే 5 లక్షలు ఇచ్చేవాళ్ళు అమలు అవుతుందా? లేదు పండగ వస్తే రంజాన్ సీజన్, ఈ సీజన్ లో రంజాన్ లో మసీదులు రిపేర్లకి డబ్బులు ఇచ్చేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు, ఈ రోజు ఇస్తున్నారా? రంజాన్ తోఫ అందుతుందా? సంక్రాంతి పండుగ సంక్రాంతి కానుక ఇస్తున్నారా? క్రిస్టియన్లకి క్రిస్మస్ కానుక ఇస్తున్నారా? ఇటువంటి సంక్షేమ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పిల్లలను తీసుకొచ్చి గర్భిణీ స్త్రీని తీసుకెళ్లి హాస్పిటల్కి వెళ్ళి ప్రసవం అయిన తర్వాత సేఫ్ గా డబ్బులు ఇచ్చి ఇంటికి తీసుకొచ్చే సౌకర్యం ఈ రోజున ఉందా? ఇవన్నీ ఎందుకు అమలు అవ్వట్లా? నేనేదో బ్రహ్మాండంగా చేస్తున్నానంటే మనం అందరం అమాయకంగా ఎందుకు నమ్ముతున్నాం అనేది మనం అందరూ కూడా ఆలోచించాల్సిన అంశం. సంక్షేమం అంటే ఏదో 2-3 విషయాల మీద దృష్టి పెట్టి చేయటం కాదు. పిల్లలు ఉన్నారు, అమ్మ తల్లి అమ్మ ఒడి పథకం ఏదో గొప్పగా చెప్పుకుంటున్నారు. ఎన్నికల ముందు ఏం చెప్పాడు? పిల్లలందరినీ చదివించే బాధ్యత నాదే అని చెబుతున్నాడు. అన్ని తీరా అమలు చేసేసరికి ఒక పిల్లాడు కేస్తాడు. మన ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు, 2 పిల్లల్లో ఒకరికి డబ్బులు వచ్చి ఒకరు రాకపోతే వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది? వాళ్ళ మనోభావాలు ఎలా ఉంటాయి? ఆడపిల్లలకు వచ్చిన 15,000 అని 13,000 300 యూనిట్లు దాటితే మీ కట్టు పథకాలు కట్టు. ఇటువంటివన్నీ మోసాలు చేయటం జగన్మోహన్ రెడ్డికి అలవాటు. ఆఖరికి మందు బాబులు ఉన్నారు చాలా మంది ఇందులో, వాళ్ళందరూ 60 రూపాయల మందుని 160 రూపాయలు 180 రూపాయలకి ఎందుకు అమ్ముతున్నారు? మన రాష్ట్రంలో అమ్మే మందుకి మంచి భారతదేశంలో మంచి మంచి బ్రాండ్లన్నీ ఆంధ్ర రాష్ట్రంలో దొరుకుతున్నాయా? జగన్ బ్రాండ్లు తప్ప మంచి బ్రాండ్లు దొరుకుతున్నాయా? మరి 60 రూపాయలు ఉండే బాటిల్ ని 160 రూపాయలు పెట్టి ఎందుకు కొంటున్నాం? ఇవన్నీ మనమే కడుతున్నాం, మన డబ్బులే, మన గోల్డ్ లోడ్ కొట్టి మన దగ్గర వసూలు చేసి తిరిగి మనకేదో ఇస్తున్నాననే బిల్డప్ ఇచ్చుకుంటూ అప్పులు చేసుకుంటూ ఈ అప్పులు అన్ని సొంత ఖజానా తెచ్చుకుంటూ మరి జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నాడు. ఇటువంటి చాలా విషయాలు ఉన్నాయి, అటువంటి విషయాలు తర్వాత మాట్లాడదాం. నాకంటే నేనంటే ఎప్పుడు మీతో ఉండేవాడిని, చాలా సంవత్సరాల నుంచి ఉన్నాను కాబట్టి మీకు నాకు ఒక అనుబంధం ఉంది. మీ అనుబంధాన్ని నేను మర్చిపోలేను. నేను మమ్మల్ని మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కారం పెట్టేది ఒకటి, అమరావతి రాజధానిని మనం రక్షించుకోవాలి. మన నియోజకవర్గానికి ఇచ్చిన అమరావతిని మనం రక్షించుకోలేకపోతే మనం ఈ ప్రాంతం అంతా కూడా ఎడారిగా అడవిగా మారిపోతుంది. పాపం భూములు ఇచ్చినందుకు రైతులు ప్రభుత్వాన్ని నమ్మి, ప్రతిపక్ష నాయకుడిని నమ్మి, ప్రభుత్వాధినేతలు నమ్మి భూములు ఇచ్చినందుకు భూములు ఇచ్చిన రైతులు ఏమైపోవాలి? అది కాకుండా భూమిని నమ్ముకున్న రైతు కూలీలు ఏమైపోవాలి? ఇక్కడ అభివృద్ధి జరగబోతూ ఉంటే అన్ని రకాల్లో అన్ని రంగాల్లోనూ ఉపాధి దొరికేది, పనులు దొరికాయి, బ్రహ్మాండంగా డబ్బులు సంపాదించుకునేవారు. కానీ వీళ్ళందరూ కూడా ఏమవ్వాలి? రైతు ఇచ్చిన భూమికి భూమి వచ్చింది, దానికి విలువ లేకపోతే పక్కన పెడదాం. రైతు కూలీలు బతకడానికి మార్గాలు ఎక్కడి నుంచి ఉన్నాయి అంటే తాట్ప బుట్ట సర్దుకుని మూట ముళ్ళ సర్దుకుని ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపోవాలా? వెళ్ళాలంటే జగన్మోహన్ రెడ్డికి ఓటేయాలి, లేదు చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుని రాజధాని ఇక్కడ నిలబెట్టుకుని కోతవేటు దూరంలో అది జరిగే అభివృద్ధిలో పేదవాడు, డబ్బున్నోడు, రైతు, కార్మికుడు, ఆటో రక్షక నడిపేవాడు, టీ స్టాల్ ఓనరు, అన్ని రకాల వృత్తులు పనిచేసే వాళ్ళు బాగుపడాలంటే రాజధానిని మనం నిలుపుకోవాలి. రాజధాని ద్వారా అనేక రకాలైన అభివృద్ధి జరుగుతూ ఉంటాయి.
ఆ అభివృద్ధిలో మనం భాగస్వామ్యం అవుదామా లేదా? సోదరా సోదరులారా, మిమ్మల్ని అడుగుతున్నాను, భాగస్వామ్యం అవుదామా అవుదామా? అవుదామన్నట్టయితే మన ఓట్లు ఎవరికి? సైకిల్ గుర్తుకేయాలి. పెమ్మసాటి చంద్రశేఖర్ గారు మన తరఫున పార్లమెంట్ కి పోటీ చేస్తున్నాడు, చంద్రశేఖర్ గారు పోటీ చేయాలి. అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలంటే నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. నాలాంటి ఎమ్మెల్యేలు 175 మందిని గెలిపించాలి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి. కూటమి అభ్యర్థులు ఎక్కడ పోటీ చేస్తున్నా గ్లాస్ గుర్తుకు గాని బీజేపీ కమలం గుర్తుకు గాని ఓట్లేసి గెలిపించాలి. మనం అందరం కలిసి మలిచి మన రాష్ట్రాన్ని మన ప్రాంతాన్ని మనం కాపాడుకోవాలి. తాడికొండ నియోజకవర్గంలో రాజధానిని రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని తెలియజేసుకుంటూ మన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు మన ఎంపీ గారిని ఈ సందర్భాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు.